మన పోలీస్ తిరుపతి జిల్లా పోలీస్ పరంగా ఏమేమి గత గడిచిన 4 ఇయర్స్ లో మిస్సింగ్ కేసెస్ ఎన్ని రిపోర్ట్ అయినాయి ఎన్ని ట్రేస్ అయినాయి అనేది మనం మన ఫిగర్స్ తీసుకుంటే మన జిల్లా వరకు వస్తే 2023 యాజ్ ఆన్ 30 జూన్ వరకు తీసుకుంటే 2183 కేసులు ఉమెన్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే 2084 మంది ట్రేస్ అయినారు ఓన్లీ 99 మాత్రమే ట్రేస్ అవ్వాల్సి ఉంది సో వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది మన పోలీస్ లోకల్ పోలీస్ ద్వారా ఎవరు కూడా ఎక్కడ కూడా వాలంటీర్ కారణమని ఎవరు చెప్పలేదు సో అలాగే మన రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మన డేటా మన రాష్ట్ర డేటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా చూసుకుంటే గత 4 సంవత్సరాల్లో 26099 మంది మిస్ అయినారు సో దాంట్లో మనకి 23394 మంది ట్రేస్ అయినారు ఓన్లీ లభించని మహిళల ఆచూకీ 2705 మహిళలు మాత్రమే ఆచూకీ ఇంకా తెలియలేదు సో ఈ సంవత్సరం కూడా దాదాపు రిపోర్ట్ అయిన వాటిలో 500 మంది మహిళలు ట్రేస్ అయినారు సో వీళ్ళందరినీ కూడా విచారించిన ఎక్కడ కూడా వాలంటీర్ అనే అతను నేను తప్పుకోవడానికి కానీ నాకు ఏదైనా జరిగిందని చెప్పి వాలంటీర్లు ఎక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు సో ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం పొలిటికల్ రీజన్స్ అది మనం అది దానికి సమాధానం ఆయనే చెప్పాలి మనకైతే శాంతి భద్రతల విఘాతం అనేది ఆయన వ్యాఖ్యల వల్ల వచ్చింది దాని గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు ఆయన వ్యాఖ్యల వల్ల రాష్ట్రం అశాంతి నెలకొంది శాంతి భద్రతల విఘాతం వచ్చింది ఆ ఫిగర్స్ అన్ని ఆల్రెడీ కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఈ ఘటన పక్కన పెడితే గతంలో కూడా అంజయ్ యాదవ్ గారి మీద చాలా ఫిర్యాదులు ఉన్నట్టుగా చాలా కామెంట్స్ చాలా ఆరోపణలు ఉన్నాయి గతంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి వాటన్నిటిని కూడా ఏమన్నా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారా వాటన్నింటిని కూడా తీసుకొని విచారిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మీరు 4-5 డేస్ చూస్తే అన్నీ కూడా వైరల్ అయినాయి సో అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినా కూడా తీసుకొని విచారిస్తారు అది లేదు కమిటీ ఇంకా వేయాలండి ఇప్పుడే పిటిషన్ ఇచ్చారు వాళ్ళు పెద్ద ఇష్యూ కదా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావడానికి ఆయన మండిపడలేదు మాట్లాడుతూ ఏమన్నాడు ఎస్పీ గారికి ఇచ్చాము వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు అంతవరకే మాట్లాడారు మీరు ఎయిర్పోర్ట్లో వాయిస్ కూడా వినండి సార్ అంటే దీని ఇది ఇది కాకుండా అంటే సత్యవేడికి సంబంధించింది ఇతర చెప్పడం కూడా జరిగింది సార్ ఏమైనా కోరారా లేదు ఓన్లీ ఇష్యూ మాత్రమే తీసుకొచ్చారు ఆ ఇష్యూ కూడా మేము ఆయన కూడా విచారించి చర్య తీసుకోమన్నారు మేము కూడా అదే ఇన్ఫార్మ్ చేసాం విచారించి ఒక అధికారిని నియమించి దానిపైన చర్య తీసుకుంటామని చెప్పాము సార్ కదా ఎన్ని రోజుల్లో అంజు యాదవ్ చర్య తీసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ నుంచి ఫిర్యాదు ఇవ్వనందు వల్ల అంటే ఇన్ని వైరల్ అవుతున్నాయి మీ రెస్ట్కి వస్తున్నాయి అయినా మీరు జొమాటోగా తీసుకొని ఒక అన్యాయంగా ప్రవర్తించి ఒక అధికారులను చర్యించబడాల్సిన బాధ్యత మీకు ఉంది అన్యాయంగా ప్రవర్తించారని మీరు అంటున్నారు సబ్స్టాన్షియస్ మనకి ఎక్కడ మినిమం యూజ్ ఆఫ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి పవన్ దగ్గర చేయడం ఆ సమయంలో ఇప్పుడు మనకి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి దృష్టి బొమ్మ తగల పెట్టడానికి ప్రయత్నం చేయడం సో దాని నివారణలో భాగంగా ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం అది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతామండి ఆమెను అడుగుతాము అతను కొట్టే సాయం కూడా విచారిస్తాం విచారించిన తర్వాత ఏమి ఎట్లా వస్తుంది ఎవిడెన్స్ ఎట్లా వస్తుంది దానిపైన చర్యలు తీసుకుంటాం ఛార్జ్ మొమ్మ ఇవ్వలేదు కదా ఛార్జ్ మొమ్మ ఇచ్చారు అంటే దాని అర్థం మళ్ళీ ఏమి డబ్బులు కాదు కదా వెనకలు తీసుకోవడము పెట్టుకోవడం జోలు పెట్టుకోవడము అది కాదు కదా అది ఇంకా విచారణ అధికారిని ఇప్పుడు వేసి దాన్ని తీసుకుంటాం ఇప్పుడు వేస్తాం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పైన ఇప్పుడు వేసిన తర్వాత దాన్ని ఎవరిని అప్రాప్రియేట్ ఆఫీసర్ ఎవరినో చూసి వేసిన తర్వాత వస్తుంది సో ఆమెని విచారిస్తారు అతన్ని విచారిస్తారు ఫుల్ డీటెయిల్గా విచారించిన తర్వాతనే వాట్ హ్యాపెండ్ ఆన్ ద డే అనేది వస్తుంది ఘటన అంతటికి కారణం వాలంటీర్ వ్యవస్థలో ఏదైనా గతంలో ఫిర్యాదులు ఏమైనా వచ్చాయి సార్
ఈ ఉమెన్ ట్రాఫికింగ్ పైన లేకుండా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆరోపణ వాస్తవాలు ఏంటి అది కూడా అది పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన కొన్ని రోజుల క్రితం దానికి అనుగుణంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అందులో భాగంగా తిరుపతిలో కూడా చాలా చోట్ల తెలియజేయడం జరిగింది సో మనకి ఆ స్టేట్మెంట్ తర్వాత మన పోలీస్ తిరుపతి జిల్లా పోలీస్ పరంగా ఏమేమి గత గడిచిన 4 ఇయర్స్లో మిస్సింగ్ కేసెస్ ఎన్ని రిపోర్ట్ అయినాయి ఎన్ని ట్రేస్ అయినాయి అనేది మన ఫిగర్స్ తీసుకుంటే మొత్తం మన జిల్లా వరకు వస్తే 2023 యాజ్ ఆన్ 30 జూన్ వరకు తీసుకుంటే 2183 కేసులు ఉమెన్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే 2084 మంది ట్రేస్ అయినారు ఓన్లీ 99 మాత్రమే ట్రేస్ అవ్వాల్సి ఉంది సో వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది మన పోలీస్ లోకల్ పోలీస్ ద్వారా ఎవరు కూడా ఎక్కడ కూడా వాలంటీర్ కారణమని ఎవరు చెప్పలేదు సో అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన డేటా మన రాష్ట్ర డేటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా చూసుకుంటే గత 4 సంవత్సరాల్లో 26,099 మంది మిస్ అయినారు సో దాంట్లో మనకి 23,394 మంది ట్రేస్ అయినారు ఓన్లీ లభించని మహిళల ఆచూకీ 2,705 మహిళలు మాత్రమే ఆచూకీ ఇంకా తెలియలేదు సో ఈ సంవత్సరం కూడా దాదాపు రిపోర్ట్ అయిన వాటిలో 500 మంది మహిళలు ట్రేస్ అయినారు సో వీళ్ళందరినీ కూడా విచారించిన ఎక్కడ కూడా వాలంటీర్ అనే అతను మేము తప్పిపోవడానికి కానీ మాకు ఏదైనా జరిగిందని చెప్పి వాలంటీర్లు ఎక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు సో ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం పొలిటికల్ రీజన్స్ అది మనం అది దానికి సమాధానం ఆయనే చెప్పాలి మనకైతే శాంతి భద్రతల విఘాతం అనేది ఆయన వ్యాఖ్యల వల్ల వచ్చింది దాని గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు ఆయన వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంది శాంతి భద్రతల విఘాతం వచ్చింది ఆ ఫిగర్స్ అన్ని ఆల్రెడీ కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ప్రశ్న ఒకటి ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఈ ఘటన పక్కన పెడితే గతంలో కూడా అంజయ్ యాదవ్ గారి మీద చాలా ఫిర్యాదులు ఉన్నట్టుగా చాలా కామెంట్స్ కానీ ఆరోపణలు ఉన్నాయి గతంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి వాటన్నిటిని కూడా ఏమన్నా ఇప్పుడు పరిగణలో తీసుకుంటున్నారా వాటన్నింటిని కూడా తీసుకొని విచారిస్తాను ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మీరు 4-5 డేస్ చూస్తే అన్నీ కూడా వైరల్ అయినాయి సో అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినా కూడా తీసుకొని విచారిస్తారు అది లేదు కమిటీ ఇంకా వేయాలండి ఇప్పుడే పిటిషన్ ఇచ్చారు వాళ్ళు చాలా పెద్ద ఇష్యూ కదా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావడానికి ప్రధాన కారణం శాఖ పరిణామం చర్యలు కూడా తీసుకోవాలి కదా సార్ అలాంటి ఆయన మండిపడలేదు మాట్లాడుతూ ఏమన్నాడు ఎస్పీ గారికి ఇచ్చాము వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు అంతవరకే మాట్లాడారు మీరు ఎయిర్పోర్ట్లో వాయిస్ కూడా వినండి సార్ అంటే దీని ఇది కాకుండా అంటే సత్యవేడికి సంబంధించింది ఇతర చెప్పడం కూడా జరిగింది లేదు ఓన్లీ ఇష్యూ మాత్రమే తీసుకొచ్చారు ఆ ఇష్యూ కూడా మేము ఆయన కూడా విచారించి చర్య తీసుకోమన్నారు మేము కూడా అదే ఇన్ఫార్మ్ చేసాం విచారించి ఒక అధికారిని నియమించి దానిపైన చర్య తీసుకుంటామని చెప్పాము సార్ అంటే ఇన్ని వైరల్ అవుతున్నాయి మీరు ఎస్టుకు వస్తున్నాయి అయినా మీరు రిమోట్గా తీసుకొని అన్యాయంగా ప్రవర్తించి ఒక అధికారులను చర్యించబడాల్సిన బాధ్యత మీకు ఉంది అన్యాయంగా ప్రవర్తించారని మీరు అంటున్నారు సబ్స్టాన్షియస్ మనకి ఎక్కడ మినిమం యూజ్ ఆఫ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి దృష్టిబొమ్మ దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేయడం సో దాని నివారణలో భాగంగా ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం అది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడుగుతామండి ఆమెను అడుగుతాము అతను కొట్టే సాయం కూడా విచారిస్తాం విచారించిన తర్వాత ఏమి ఎట్లా వస్తుంది ఎవిడెన్స్ ఎట్లా వస్తుంది దానిపైన చర్యలు తీసుకుంటాం ఛార్జ్ మేము ఇవ్వలేదు కదా ఛార్జ్ మేము ఇచ్చారు అంటే దాని అర్థం మళ్ళీ ఏమి డబ్బులు కాదు కదా వెనకలు తీసుకోవడము పెట్టుకోవడం జోలు పెట్టుకోవడము అది కాదు కదా సరే అదే రిపోర్ట్ రిపోర్ట్ చేశారు అది ఇంకా విచారణ అధికారిని ఇప్పుడు వేసి దాన్ని తీసుకుంటాం ఎప్పటికప్పుడు రావు సార్
ఇప్పుడు వేస్తాం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పైన ఇప్పుడు వేసిన తర్వాత దాన్ని ఎవరిని అప్రాప్రియేట్ ఆఫీసర్ ఎవరిని చూసి వేసిన తర్వాత వస్తుంది. సో ఆమెని విచారిస్తారు, అతన్ని విచారిస్తారు, ఫుల్ డీటెయిల్గా విచారించిన తర్వాతనే వాట్ హ్యాపెండ్ ఆన్ ద డే అనేది వస్తుంది.